నంద్యాల పట్టణ పరిధిలో నిబంధనలు అతిక్రమించి భవన నిర్మాణాలు చేపట్టిన వారికి మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తాకేదులు చేస్తున్నారు. నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉండగా కొంతమంది తీసుకోవడం లేదు. నోటీసులు తీసుకున్న వారు అపరాధ రుసుము చెల్లించకుంటే ఏటా ఆస్తి పన్ను రెట్టింపు కాబోతుంది. నిర్మాణదారులు ఇలాంటి నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. పట్టణ ప్రణాళిక విభాగం సైతం నిర్మాణదారులు ప్లాన్ తీసుకుంటే చాలన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చారు. భవన నిర్మాణాలకు తీసుకున్న తర్వాత ముందు వెనుక పక్కన సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది. ప్లాన్లో పొందుపరిచిన అంతస్తుల వరకే నిర్మాణాలు చేపట్టాలి. పనులు పూర్తయిన తర్వాత రెవెన్యూ విభాగం వారిచే పన్ను వేయించుకోవాలి. పన్ను చెల్లింపునకు అసెస్మెంట్ నంబర్ ఇచ్చిన తర్వాత నిరభ్యంతర ధ్రువపత్రం పొంది మార్టిగేజ్ ను రద్దు చేయించుకోవాలి. పట్టణంలో చాలా వరకు నిర్మాణదారులు ఇలాంటి నిబంధనలు పాటించినా దాఖలాలు లేవు. పట్టణంలో ప్రణాళికా విభాగం సైతం నిర్మాణదారులు ప్లాన్ తీసుకుంటే వ్యవహరిస్తూ వచ్చారు. భవన నిర్మాణాలు చేపడుతున్న వారి ప్లానర్లే నట్టేట ముంచుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. భవన నిర్మాణాల నిబంధనలు అర్థమయ్యే రీతిలో వివరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అనధికార నిర్మాణదారులకు తాకీదులు జారీ చేస్తున్నట్టుగా చెప్పారు. రెండోసారి ఇస్తామని నిబంధనలు అతిక్రమించిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నారు. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణం ఇప్పుడు మన జిల్లా ముఖ్య కేంద్రం అయింది. తర్వాత మన పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాలగా మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ స్వచ్ఛ నంద్యాల కావాలి అంటే పట్టణంలో ఉన్నటువంటి రహదారులు, తర్వాత గ్రీనరీతో పాటు పట్టణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్లో కూడా మనము నియమ నిబంధనలు పాటించి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది. కావున పట్టణంలో ఇప్పుడు ఏదే అక్కడక్కడ కొన్ని మున్సిపల్ పర్మిషన్స్ లేకోకుండా కొన్ని చోట్ల కట్టడాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వాటిని మా నోటీస్ అయిన వెంటనే వాటిని కూడా మేము ఆపడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి మా ప్రమేయం మా నోటీస్కి రావడంలోనే కొద్దిగా కొంత దూరం వీళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ కొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ సందర్భంలో మేము ఆపితే అక్కడ ఉన్నటువంటి యజమానులు బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా మేము నష్టపోతున్నామని. అందుకోసం నేను బిల్డింగ్ కట్టుకునేటువంటి యజమానులందరికీ నా యొక్క విన్నపం ఏమంటే, ఏ బిల్డింగ్ అయినా మీరు ఎక్కడైతే కట్టుకోదలుచుకున్నారో తప్పనిసరిగా మీ సచివాలయంలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీ ద్వారా మీ బిల్డింగ్ ప్లాన్కి అప్లై చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ బిల్డింగ్కు అది పర్మిషన్కు అనుకూలంగా ఉందా లేదా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉందా లేదా వాటి మీద చెక్ చేసి మేము వెంటనే ఇస్తాం. ఇందులో పర్మిషన్స్కి ఎక్కడ కాలపరిమితి లేదు. ఆ కాలపరిమితి లేకుండా వెంటనే మీకు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా మీకు ప్లాన్కి అప్లై చేసిన తర్వాత ప్లాన్ రాకపోతే మీరు నేరుగా నన్ను వచ్చి సంప్రదించవచ్చు. మేము ప్లాన్కి అప్లై చేసాము సార్, ఇన్ని రోజులు అయింది రాలేదనేది. అలా ప్లాన్ అప్లై చేయకోకుండా, ప్లాన్కి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టినా నిర్మూలించబడతాయి. తర్వాత నిర్మూలించబడమే కాకుండా తర్వాత ఫైన్ కూడా విధించబడుతుంది. అక్రమ కట్టడాలు నిర్మూలించడానికైనటువంటి ఖర్చులు కూడా మీతో వసూలు చేయబడుతుంది. కావున ప్రజలందరూ మాకు సహకరించి పట్టణాన్ని కూడా పరిశుభ్రమైన పట్టణంగా, ఒక ప్లాంట్ సిటీగా మనం ముందుకు తీసుకెళ్లాలి అంటే ఏదైనా కానీ పరిపాలన అనుమతులు లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు కట్టడానికి వీల్లేదు. దీని ఈ విధంగా మరి ఒక్కసారి మీ ద్వారా నేను ఆల్రెడీ మా టౌన్ ప్లానింగ్ సెక్రటరీ అందరికీ తెలియజేయడం జరిగింది. వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆ ఏరియాల్లో ఎక్కడ ఉండ ఈ అక్రమ కట్టడాలు కానివ్వండి, మన అనుమతులు లేకుండా కట్టడాలు కానివ్వండి చేయడానికి వీల్లేదని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మా ఆదేశాల అనుసారంగా నిలుపుదల చేయడం జరుగుతున్నది. సో నిలుపుదల చేసిన తర్వాత మీరు మధ్యలో వచ్చి మా దగ్గరికి వచ్చి ఇట్లా ఈ సమయంలో నిలుపుదల చేస్తే మాకు ఇబ్బంది, మేము ఆర్థికంగా నష్టపోతున్నామని మీరు బాధపడడం కానీ, తర్వాత ఆ నష్టాన్ని కూడా మేము నష్టపోవడం కానీ సరైన విధానం కాదని మీకు ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్లాన్లు అందరికీ అప్లై చేసుకొని ప్లాన్ ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే